వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో పానీపూరి, పానీపూరి ఒక డేంజర్ పదార్థంగా తయారైపోయింది. దీంట్లో గాఢమైన కెమికల్స్ కలుపుతున్నారు, దీనివల్ల క్యాన్సర్ కూడా వస్తుందని చెప్తూ ఉన్నారు. సో కర్ణాటకలో అయితే బ్యాన్ చేశారట, ఇక తమిళనాడు ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్తున్నారు. అసలు పానీపూరిలో ఏముంటుంది, ఎలాంటి కెమికల్స్ వాడతారు, దానివల్ల జరిగే నష్టాలు ఏంటి, దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమర్శిని రామకృష్ణ గారు. సార్ నమస్తే. సార్ సార్ జనరల్గా పానీపూరి అనగానే దాని మీద మంచి అభిప్రాయం ఉండదు. సో మీలాంటి పెద్దలతో మాట్లాడుతుంటే పానీపూరి ఎందుకు అలాంటి టేస్ట్ చేస్తారని చెప్తూ ఉంటారు, దానివల్ల అనారోగ్య సమస్యలే అని అంటూ ఉంటారు. కాకపోతే ఈ తరం ఏంటంటే క్రేజీగా దాన్ని టేస్టీగా ఉంటుందని ఖచ్చితంగా తింటూ ఉంటారు. సో పానీపూరిలో గాఢమైన కెమికల్స్ కలుపుతున్నారు, దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఆ పానీపూరిలో ఉండే పదార్థాలు ఏంటి, అవి ఎటువంటి అనారోగ్యాలను కలిగిస్తాయి, ఏం చెప్తారు మీరు? ఈ న్యూస్ నాకంటే ముందు మా అమ్మాయి చూసింది. మా అమ్మాయి చూసి చెబుతుంది, నానా దయచేసి రేపు పొద్దున పానీపూరి బ్యాడని చెప్పమాక నానా, ప్లీజ్ నాన్న నేను దండం పెడతాను నానా, మేము బయటకు వెళ్తే తినేది అలాంటివి, నువ్వు దయచేసి చెప్పమాక నానా అంది. ఖచ్చితంగా చెప్పాలి, నువ్వు తీసావు ఇంకోటని కాదు, నిజం చెప్పాలి కదా అన్నావు. అంటే నిజానికి పానీపూరి ఒకటే కాదు, పానీపూరిని ఎందుకంటున్నారు, ఇప్పుడు పలానా తెల చొక్క వేసుకున్నాడు హానికరం అంటారే, గళ చొక్క వేసుకున్నాడు మేలు చేస్తాడే, పానీపూరి బాగానుంది. కార్బోహైడ్రేట్ బ్యాన్ చేసి ఎంతకాలం అయింది మనం, భారత ప్రభుత్వం అనేక సంవత్సరాలు అయింది. కార్బోహైడ్రేట్ కనుక వాడితే పళ్ళల్లో జైలు శిక్ష. ఇప్పుడు హైదరాబాద్లో కానీ దేశంలో ఏమో లేనా కార్బోహైడ్రేట్ అయిన పండు ఏ పళ్ళ దొకాణం చూపిస్తే నేను మొత్తం నేను ఊరేంచుకునే సిద్ధం, నేను జైలుకి వెళ్తాను. ఇతర రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఒక్క పళ్ళ దొకాణాలు చూపించండి కార్బోహైడ్రేట్ అయిన పండుని. మరి ఏంటి కార్బోహైడ్రేట్ తిన్న పళ్ళు తింటే నువ్వు మామిడి పళ్ళు నవరంలో ఆడుతూ ఉంటాయి మనకి, అది తింటావు, మన గొంతంతా ఎండిపోయినట్టు అనిపిస్తుంది, రాత్రి అంతా దాహం వేసి మనకు ఉండదు. అదేంటి కార్బోహైడ్రేట్ వచ్చేస్తుంది కదా, మరి నువ్వేం చర్య తీసుకున్నావు కార్బోహైడ్రేట్ మీద? అలానే మొన్న ఈ మధ్య ఐసీఎంఆర్ 2024 గైడ్లైన్స్ ఇచ్చింది, ఇస్తే అందులో చెప్తుంది రీఫండ్ ఆయిల్. రీఫండ్ ఆయిల్, రీఫండ్ ఆయిల్ అంటే టోటల్ కెమికల్స్తో చేసిన రీఫండ్ ఆయిల్, ఏమాత్రం న్యాచురల్కి సంబంధం లేని, ఓవర్గా హీట్ చేసి మనకు విషయాలకు క్యాన్సర్ కారణమైన రీఫండ్ ఆయిల్ ఉన్నాయి కదా, వాటిని బ్రహ్మాండమైన గానగాయలు మాత్రం మీరు తీసుకోవద్దు, గానగాయలే బ్యాడ్ అని చెప్పింది ఐసీఎంఆర్ అని ఎన్ఐఏను బాధ్యత రైతింగ్. అంటే వాళ్లే ఇలా అచ్చోసిన అంబోతులాగా వదులుతాయంటే ప్రతి మనిషిని హాని చేసేదండి. ఇప్పుడు పానీపూరి నేను తిన్నాం, నువ్వు తినొచ్చు, లేదా 10 మందిలో ఒకవేళ ఇద్దరు తింటారేమో, మరి రిఫండ్ అయ్యాలి, అందరూ తినాల్సి వస్తుంది కదా, ప్రతి ఇల్లు అవుతుంది కదా, మరి దాన్ని ఏం చేయాలి? దాన్ని బ్యాన్ చేయటం పోయే ఎదురు ఐసీఎంఆర్ లాంటి వాళ్ళు, ఎన్ఐఎన్ లాంటి వాళ్ళు బాధ్యత రహితంగా ఎలాంటి పరిశోధన లేకుండా సింప్లీ రిఫైండ్ అనే పేరులో ఉంది కాబట్టి రిఫైండ్ మంచిది, అంటే కంపారిటివ్గా దీంతో పోలిస్తే గానకల బ్యాడ్ అంటారు, గానకల బ్యాడ్ అని బ్లేటెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళని ఏం చేయాలి మరి? మీరు అదొకటే కాదుగా, మా ఫుడ్ అంటే నూడిల్స్ ఉన్నాయి, మైదాతో చేసిన నూడిల్స్ హానికరం. చైనాలో నూడిల్స్, చైనా నూడిల్స్ అని చైనా వాళ్ళు తిడతా ఉంటారు. చైనాలో మైదా పిండి వాడితే జైల్లో పెడతారు. అరుదుగా పొందులకు పెట్టి ఆహారం వాడటానికి, ఆహారం కొరత వచ్చినప్పుడు వాడటానికి మాత్రమే మైదా పర్మిషన్ ఉంది. మరి మైదా పిండి నూడిల్స్, మైదా హార్మ్ఫుల్ కదా, హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కదా, మైసూర్ బజ్జీలు వేసేది మైదాతోనే కదా, మన బటర్ నాన్ చేసేది అంతా మైదాతోనేగా, మరి తీవ్రంగా హానిగా, మరి వాటిని కూడా బ్యాన్ చేయాలిగా. ఆరోగ్యాన్ని హాని చేయింది ఏది, మనం ప్రతి చోట కలర్ హానికరమైంది. ఇప్పుడు పానీపూరి అన్నారు, నిజంగానే హానికరమైంది అది వాస్తవంగా, ఎందుకంటే అసలు అది హైజీన్ ఎన్విరాన్మెంట్ జరగదు. అంటే చిన్నవాళ్ళు పర్లేదు, కానీ పెద్దవాళ్ళు అయితే కాళ్ళతో తొక్కుతున్నారు దాన్ని. ఆయన గతంలో కూడా ఆయనకు వీడియోలు కూడా వచ్చినాయి, ఆ మిక్సర్ లోపల కలుపుతారు కదా కూర, దానికి దాన్ని కాళ్ళతో కలుపుతున్నారు వాళ్ళు, ఆ తొక్కుతున్నారు కాళ్ళతో, అంటే మెత్తగా ఉండడం కోసం దానికంట. ఆ నీళ్లు పెడతాడు, హైజీన్టే ఉండదు. కొంతమంది అంటే వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటారు, ఆ చేతిట్ట ఉంచుతాడు, ఆ గోళకు ఉండేది దరిద్రం అంతా ముంచటం చేయటం. హైజీన్ చేసిన మనకు వచ్చే గ్లాసులో హైజీన్ ఉండొచ్చు, కానీ నువ్వు పెద్ద రెస్టారెంట్కి వెళ్తే వాడు లోపల కలిపేదంతా మళ్ళీ హైజీన్ లేదు. అసలు ఉండదు ఏంటంటే వీళ్ళు, ఇది ఒక ప్రమాదం అయితే నిల్వ ఉంచుతారు, వీళ్ళన్నిటికంటే ప్రమాదమైంది నిల్వ ఉంచుతారు. నాకు ఇందులో కలర్ కలపటం, కొన్ని ఎడిక్టివ్స్ కలపటం ఖచ్చితంగా నేరమే, ఖచ్చితంగా క్యాన్సర్ దాడి చేస్తాయి. కానీ ఎందుకుని దాన్ని అంటున్నారు, ఎందుకు దాని ఒక్కదాన్ని దాడి చేస్తున్నారు, ఎందుకని మిగిలిన అన్నింటిలోనూ అదే పని చేసినప్పుడు దాన్ని ఎందుకు చేయట్లా? ఇప్పుడు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళమ్మా, ఏ రెస్టారెంట్ పార్సిల్ తెప్పించుకుంటావు, ప్లాస్టిక్ కవర్లో వేడివేడి సాంబార్ కడుతున్నారు, చల్లటి చట్నీ కడితే పర్ల, పలచట మైక్రాన్ ఉండేదాంటూ ప్లాస్టిక్ దాంట్లో కడుతున్నారు, అది కట్టే సాంబార్ ఆవిరైపోయినాకు ఏమవుతుంది? అందులో లోపల ప్లాస్టిక్ కరిగి ఎక్కడికి వెళ్తుంది? సాంబార్ లోపలికే కదా, క్యాన్సర్లు ఎందుకు రావు? అట్లానే నువ్వు రోడ్డు పక్క హోటల్కి వెళ్తే ఇడ్లీ ఆర్డర్ ఇస్తావు, ప్లేట్ మీద ప్లాస్టిక్ కవర్ వేసి ఇడ్లీ తింటాం, ప్లాస్టిక్ కవర్ వేసి, అదే అరిటాక్ వేస్తుంటే బుగ్గులో మాడిపోతుంది కదా, ప్లాస్టిక్ కవర్ వేసి అది కూడా మాడిపోతుంది కదా. పూరీల దగ్గర నుంచి అన్నీ ఇలా వస్తాయి, పూరి మైదాపిండితో వస్తుంది, వాళ్ళు వేసేది రీఫండ్ ఆయిల్, నల్లగుండ ఆయిలు, ఆ దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ దాని మీద వేస్తారు, క్యాన్సర్ లాగా ఏమవుతాయి? రెండో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసు, అమెరికాలో క్యాన్సర్ రావడానికి మనకంటే ఎక్కువగా, అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలాగా ఉంటుందని WHO రిపోర్ట్ ఇచ్చింది. దానికి కారణం ఏంటంటే
అమెరికాలో రెండు పెట్టెలు ఉంటాయి, ఒకటి సర్ది పెట్టి ఒకటి వేడి పెట్టి, ఒకదాని ఫ్రిడ్జ్ అంటారు, ఒకదాని హీటర్ అంటారు. ఇది ఫుల్ హీట్లో ఫుల్ కూలింగ్లో చెడదేస్తారు, ఫుల్గా హీట్లో తోసేస్తారు, మొత్తం క్యాన్సరస్ అయిపోతుంది, ఫ్రీ రాడికల్స్ కింద మారిపోతుంది. ఎప్పుడు కూడా తప్పు, మన ఇళ్లలో కూడా చేసే పొరపాట్లు చాలా ఉన్నాయి క్యాన్సర్ వచ్చి. ఆ డీప్ ఫ్రిడ్జ్లోంచి తీస్తారు, డైరెక్ట్ తీసుకొచ్చి దీంట్లో పెడతారు. ఆ పెట్టడం వలన ఏమవుతుంది, ఆ వెంటనే ఫ్రీ రాడికల్స్ తట్టుకోలేదు ఆ పదార్థం, దాన్ని సరిచే శక్తి లేక ఫ్రీ రాడికల్స్ మారిపోతుంది. అది కాలకొట్ట విషయం. అలానే వంట హైసెకలో చేస్తారు. ఈ రోడ్డు పక్క చేసేటట్లు ప్రమాదం ఇది కాదు, సన్న సెకండ్ చేయరు వాళ్ళు, హై సెకండ్ చేస్తారు. ఒకటి రిఫండ్ ఆయిల్ పడితే రోడ్డు పక్క ఏంటి, ఫైవ్ స్టార్ హోటల్ దిగి వచ్చినాయి. ఫైవ్ స్టార్ హోటల్ ఇంకా మోసం. ఎందుకు మోసం అంటే వాడు నిలవండకపోతే ఈ వ్యాపారులు ఎవరో కూడా పారేరు దాన్ని. ఇవాళ నువ్వు చేసావు అంత రెడీమేడ్గా చేసి అందంగా చేసి పెట్టావు, దాని తర్వాత వెనక్కి కడిగేస్తారు, వెనిగర్ వేసి కడిగేసేసి డీప్ ఫ్రీజ్లో పడేస్తారు. మరసలో తీసేసి హై సెకలో వేడి చేస్తారు. ఆ వేడి కూడా పొయ్యి మీద ఎలా చేస్తారంటే ఒక ఫ్రైడ్ రైస్ కానీ ఈ కుచ్చిళ్ళు ఎగరేసేటప్పుడు ఎంత మంట వస్తుంది, హై ఫ్లేమ్లో పెట్టేసి ఎగరేస్తారు. మనకు అంత వేడి మీద పెట్టి పూర్తిగా మనం క్యాన్సర్ని డైరెక్ట్ తెచ్చిపెట్టి అజినమోటో టేస్టింగ్ సాల్ట్ అంటాం కదా, ఈ టేస్టింగ్ సాల్ట్ వేయటం వలన పిల్లలు అందరూ పెద్దవాళ్ళందరూ ఎగబడి వస్తారు. అది మరి ఇళ్ళలో ఎందుకు వాడరు, అది క్యాన్సర్ వస్తుంది. అయితే ఈ పానీపూరిలో కూడా ఉందా అన్నిట్లో, అంటే పానీపూరిలో అజినమోటో ఎయిర్ కానీ ఇప్పుడు టేస్ట్ కోసం ఆ ఇండియనైజ్ అయిపోయినాయి. ఇప్పుడు చైనా వాడు చెప్పిన సూపు అయ్యి ప్రాసెస్ వేరు, దీన్ని ఇండియనైజ్ చేస్తారు. నాటాడు ఆడ మంచి గుడ్డు కారం వేసి, ఆడు మంచి ఉప్పు వేసి, మసాలాలు ఈడు ఓన్ వేసి, ఈడు ఓన్ స్టైల్ చేస్తారు చేసి, ఇవి దొరికితే అది సమస్తం వేసి నాశనం ఎలా చేయాలో అలా చేస్తారు. ఆ పూరి అయితే పూర్తి మైదాపిండి, పూర్తి మైదాపిండి, అసలు ఆ పొంగు రావటం ఇదంతా ఆయిల్లో ఇది ఇవ్వటం, ఆయిల్ వాడతారు దారుణం. అంటే ఇవన్నీ బ్యాన్ చేయాలిగమ్మా, అసలు రిఫైండ్ ఆయిల్ బ్యాన్ చేయాలి. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చేసిన అంబోతులాగా వదులుతున్నాయి, ఐసీఎంఆర్ అంటే సపోర్ట్ చేస్తున్నాయి. అలానే ఉప్పు కెమికల్ ఉప్పు మనం వాడేది, మన కారం 37 రకాల పురుగు మందులు కొడతారు. ఇవాళ ఒక కారం పచ్చిమిరపకాయ చెట్టుకి పింద దగ్గర నుంచి ఉన్నప్పుడు పురుగు మందులు కొడితే అది ఇలా పవుతుంది కదా, లేయర్ ఇక్కడ ఆరిపోతుంది, గాలిలో ఉంటుంది చెట్టు, ఒక ముందు తడుస్తుంది కదా పురుగు మందు, ఇది ఆరిపోతుంది. మళ్ళీ రెండు రోజులు మళ్ళీ కొడతారు, మళ్ళీ ఇంకో లేయర్ పడుతుంది, అది కాయ చుట్టూతో ఆరిపోతుంది ఆ లేయరు, ఇది విషం లేయరు, మళ్ళీ ఇంకోటి అలా 37 లేయర్లు కొడితే కానీ మన రెండు రాష్ట్రాల్లోనూ అది పండుమరకాయ పంట బయట రావట్లేదు. దాన్ని సరాసరి ఎండు పట్టడం కూడా లేకుండా డైరెక్ట్ గోడౌన్లు పంపిస్తున్నారు. ఆ గోడౌన్ నుంచి మన హోల్సేల్ మార్కెట్లకి, తద్వారా రీటైల్ మార్కెట్లకు వస్తున్నాయి. మనం వాటిని కొని అంత దగ్గరుండి మనతో కారం పట్టించుకున్నా, 37 లేయర్లు కొట్టిన కారం రోజు తింటే కాలకొట్ట విషయం కాకేంటి, ఎవడ బ్యాన్ చేసాడు 37 లేయర్ కొట్టిందని, అది కాలకొట్ట విషయం కదా, కళ్ళు పోయినాయి వీళ్ళందరికీ చెప్పమ్మా. పాలు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఎక్కడ మన దేశం, మన రాష్ట్రాలు చూడండి, దేశమే చూసినా పల్లెటూళ్ళలో ఎవరికి గీతలు వేసే ఓపిక లేదు, గీతలు మళ్ళీ వ్యవస్థ లేదు. పట్టణాల్లో ఒక గీత కూడా ఉండదు ఈ కమర్షియల్ వాల్యూ ప్రకారం. పట్టణాల్లో గీతలు, పల్లెటూళ్ళలో గీతలు ఎక్కడికి వస్తున్నాయి, ఇన్ని లక్షల లీటర్లు, లక్షల లక్షల టన్నుల టన్నుల ఫామ్స్ ఉన్నాయిగా, ఎన్ని ఉంటే ఫామ్స్ ఎంతకొంత సరిపోతాయి? ఒక చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ సరిపో హాస్టల్కి ఫామ్స్ ఉంటే ఇన్ని కోట్ల మంది జనాభాకి ఎక్కడ ఒక్క గీత లేకుండా ఉండే చోట ఇన్ని లీటర్లు ఎలా సప్లై చేస్తాం 24 అవర్స్? నువ్వు ఇన్ని లారీలు అడితే లారీలు ఇస్తారు, నేను ఎన్ని అడిగితే మరుస రోజు వాడిస్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? నిజంగా వీళ్ళకి ఆడిట్ చేసే దమ్ము ఉందా? ఇన్ని లీటర్ల పాలు ఇన్ని పాల కంపెనీలోకి వెళ్తున్నాయి, ఇన్ని పాల క్యాన్లు, ఇదిగో ఈ 10,000 లీటర్లు దీంట్లోకి వెళ్ళినాయి. సో 10,000 లీటర్లో 10,000 లీటర్లు బయట రావాలి కదా, 10,000 లీటర్లు అక్కడ వచ్చేది 1,000 లీటర్లు కూడా రావు, ఇక్కడ 50,000 లీటర్లు ఎట్లా వెళ్తున్నాయి వాళ్ళు, ఆడిట్ అడిగితే సరిపోతుంది. అసలు బస్తాల లోపలికి ఎందుకు వస్తున్నాయి అడగలగా పాల ఫ్యాక్టరీలోకి? అచ్చోసిన అంబోతులాగా వాళ్ళు నిలువున దోచుకుంటాయి అంటే పాల కంపెనీలు వాళ్ళందరూ మొత్తం పెద్ద పెద్దల స్థాయిలో ఉన్నాయి, వీళ్ళు అడిగే దమ్ము ఒక్కడికి లేదు. ఎవడురా లోకు అంటే రోడ్డు పక్కన ఉండే పానీపూరి అమ్మాడు లోకువ. వేయాల్సింది ఏమన్నా బొక్కల ఫస్ట్ పాలు చెక్ చేయండి, నీ పాల ప్యాకెట్ మీద ఎక్కడన్నా ఇది పాల పౌడర్తో చేసామని చెప్తున్నాడు ఎవడన్నా, చెబుతున్నాడా? అసలు పాల ప్రొడక్షన్ ఎక్కడ ఉంది? పల్లెటూళ్ళలో ముందంతా ముసలే ముసక బ్యాతి, మన తల్లిదండ్రులు పెద్దళ్ళు తాతలు ఉంటారు, ఎవడుంటాడు వాళ్ళని అడుగు సేవ వాళ్ళకి, ఒకప్పుడు చేసేవాళ్ళు పని. ఇప్పుడు ఇవాళ ఉండే పథకాల కారణంగా గీతలు మళ్ళీ వేసేవాడే లేడు, అసలు పశుధారిత వ్యవసాయం లేదు. అంటే పల్లెటూళ్ళు గీతలు లేవు కదా, నువ్వు చెప్పిన ఫామ్స్ మినహా ఎవడో అది ఎక్కడో ఊరూరో ఏం లేవయి, ఎక్కడో ఉంటాయి, ఎవడో కమర్షియల్ పెడతాడు, అది ఆ ఊళ్ళోకే చాలు గట్టిగా మాట్లాడితే. మరి దాటిన తర్వాత పట్టణంలో ఉంది, ఒకప్పుడు కనీసం అక్కడక్కడన్నా మండీలు ఉండే, ఇప్పుడు సిటీలో గీతలు ఎక్కడ ఉన్నాయి? ఇవాళ ఉండే రేట్లకు హైదరాబాద్ సిటీ ఎంత ఉంది, ఎన్ని గేదలు ఉన్నాయి చెప్పి హైదరాబాద్ సిటీలో? ఓ మూలకొత్త ఈ హైదరాబాద్లో గేదలని కలిపి ఒక కాలంలో ఒక బజార్ పాలపొడి, పాలపొడి ఓకే పాలపొడి వేయచ్చు నిజమే, కానీ ఏ కంపెనీ అయినా ఇదిగో ఈ పాలపొడి గవర్నమెంట్ నిర్ధారించిన నాణ్యమైన పాలపొడి వాడి మేము చేస్తామని ఎక్కడన్నా చెప్పారా? ఏ ప్యాకెట్ మీద నువ్వు చూసావా? 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఉంటే దాని మీద షుగర్ ఎంత ఉంది, గోధుమ పిండి ఉంది, మైదా ఎంత ఉంది, లేదా పంచదార ఎంత ఉంది రాస్తారు. ఇంగ్రీడియంట్స్ ప్యాకెట్ మీద ఉంటాయి, 2 రూపాయలు పెట్టి నువ్వు ఏది కొన్నా దాని మీద ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఆ లోపల ఏముందో తెలుసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుడి హక్కు. మరి నువ్వు 30 రూపాయలు పెట్టుకునే పాల ప్యాకెట్ మీద ఏమి రాయకపోతే నువ్వేం భావిస్తావు? ఏ చల్లపల్లనో లంకపల్లనో, ఇది పాలు గీత నుంచి తీసిన పాలు వీడేదో
ఫిల్టర్ చేసి మాకు అమ్మాడు అనుకుంటున్నాం. ఆడు కొన్నయ్యన్ని, ఆడు నీకు అమ్మినయ్యన్ని, అసలు ఎన్ని సేకరిస్తున్నాయి, అసలు వీటిల్లో పాలతో తీస్తే అసలు నీకు ఈకోలీ బ్యాక్టీరియల్ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి పాలల్లో, పాలల్లో యూరియా ఎందుకు వస్తుంది, 28% పాలల్లో యూరియా ఉంది, అసలు యూరియా ఎక్కడది, యూరియాతో పాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ పట్టుకోరా అంటే వీళ్ళు కంపెనీలు కాదు, పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్ళంతా ఏసీలు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు రోడ్డు పక్కన ఉపాధి కోసం అమ్ముకున్న ఆడు లోకువ. ఈ స్టార్ హోటల్ కేటుగాళ్ళ కంటే నన్ను అడిగితే వీళ్ళు చాలా నయం. రోడ్డు పక్క అడుకుంటే నిజాయితీ వెళ్ళకుండదు, ఎందుకో తెలుసా, వాడు మన కళ్ళు ఎదురకుండా నూనె అప్పటికప్పుడు గిన్నె తీసి మన పేషెంట్ ఆడి కస్టమర్లు ఉంచుంటారు ఇలా తుడిచి మన ఎదురకుండా డబ్బానో ఏదో ఆ దిక్కుమాలు రీఫండ్ అయ్యేలా కావచ్చు మన ఎదురకుండా పోస్తాడు. ఫైవ్ స్టార్ హోటల్ లోపల పోసుకొచ్చింది ఏం చేస్తాడు నీకు తెలుసా, ఏం తెలియదు కదా. ఈ మధ్య అయితే ఆల్రెడీ దొరికినాయి ఎవర్స్ పెట్టి, బెజవాడలో దొరికినాయి, హైదరాబాద్లో దొరికినాయి, అన్నీ కల్తీనాయి కమ్మా, వాడి ఎందుకు నష్టపోతాడమ్మా. మనం ఒకవేళ ప్లేట్లో బోనులు అయితే దాని కూడా తీసుకెళ్ళి కడుక్కో లోపల పడితే ఇంకోటి పెట్టేయగలరా, రూపాయి చుట్టూ ప్రపంచం నడుస్తాడు వాళ్ళు ఎలా చేస్తారమ్మా చెప్పు. ఇవాళ ఈ లోకం ఉంటే నీకు వేడి చేయటం ఎట్ట చేసారో తెలియదు, నీకు ప్లేట్లో వేడి ఉందని చూసుకుంటున్నావు, ఆ వేడంక మళ్ళీ బాగోతుంది నీకు తెలియట్లేదుగా, ఎక్కడుంది కల్తీ లేకుండా ఎక్కడుంది. ఆడిని ఎందుకుని రోడ్డు మీద బతికివాడిని ఎందుకు అటాక్ చేస్తారు మీరు, ఆయన బ్యాన్ చేస్తారు, బ్యాన్ చేసినా ఏం చేస్తారు తెలుసా, స్టార్ హోటల్ ఎక్కడ ఆగదు అది, ఆడేం ఆర్డర్ ఇస్తే అవి పన్ను చోట్ల వస్తాయి. వీధిలో ఓడే లోకువ, రోడ్డు పక్కన పెట్టి శుభ్రంగా అమ్మేవాడే లోకువ, 270 శాంపుల్ తెస్తే 45 శాంపుల్ బ్యాడ్ ఉంది అనుకుందాం, బ్యాడ్ మనకు అలవాటైపోయింది. మరి మనం ప్రతి తినేది కల్తీనే, మనం ఏమి శుభ్రమైన వాతావరణం అంత అద్భుతంగా పెరగట్లా. ఇదే రైట్ ఢిల్లీ ఫైవ్ స్టార్ హోటల్ మీద చేయండి దమ్ముంటే తెలుస్తుంది. ఎస్, అయితే ఈ పానీపూరి చాలా డేంజర్ కెమికల్స్ కలుపుతున్నారని అనుకున్నాం కాబట్టి గట్టిగా డబ్బులు ఇస్తే కూడా ఏం చేస్తారంటే ఈ పానీపూరి బళ్ళు ఇప్పుడు నీపోటాడు మన పిల్లలు లాంటి వాళ్ళంతా రోడ్డు పక్కన తినడానికి అలవాటు పడలేరు ఈ మధ్య. ఈ పెద్ద హోటల్ వాళ్ళు కూడా ఆడి దగ్గర రావట్లేదు, ఆడి దగ్గర పెడితే మరి ఇదే ఇడ్లీని రబ్బర్ లాగుండే ఇడ్లీని ఏడిసినట్టుండే చట్నీని 200 పెట్టుకోవాలి, చక్కగా వేడివేడి ఇడ్లీ మనకి ఇక్కడ దూదుల్లాగుండే ఇడ్లీ ఎక్కలసిన కొబ్బరి చట్నీ వేసి 20 రూపాయలకి ఇస్తాడు 4. ఆడికి వెళ్ళాలి కదా, ఆడికి వెళ్ళాలంటే ఈ మీద అక్రమం బ్రాండ్ వేయాలి. నువ్వు నేనేమంటానంటే లా ఈజ్ ఫర్ ఎవ్రీవన్ కదా, రూల్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్ కదా, నువ్వు ఎందుకు మిగిలినట్టును పట్టించుకోవట్లేదు, ఏ పానీపూరిన ఎందుకు దొరికింది నీకు, పూరి ఎందుకు దొరకట్లేదు, ఫైవ్ స్టార్ అట్లేదు పూటీ పూరి అని దిగొచ్చిందా, ఆడేసిన ఆయిల్ చూడు, ఆయిల్ ఎప్పుడు నిలబడుతుంది చూడు, సాచురేటెడ్ ఫ్యాట్ గురించి తెలియదు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే తెలియదు, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ తెలియదు, అది ఎప్పుడు అవుతాయి, రిఫండ్ ఆయిల్ ఏంటి ఏంటి తెలియదు, అందులో ఉండే ప్రాపర్టీస్ మీడియం చైన్ లాంగ్ చైన్ వీళ్ళకి అధికారులకే తెలియదు. అసలు ఏం చేస్తారు వీళ్ళంతా ప్రజల జీవితాలు తాడుకుండా, తప్పితే ప్రజల జీవితంలో 1000 జీవితాలు తాడుకుంటా అంటే మీ రోగాలంటే కారణం ఒక బకరాగాన్ని చూపించినట్టు ఒక పిల్లల్ని చూపించి పానీపూరీలు అమ్మేవాళ్ళంతా రోడ్డు పక్కన వాళ్ళు అమ్ముతారు, వాళ్ళది ఆడేనా మట్టుకుండేది, వీళ్ళు ఏమైనా శుభ్రంగా ఉంటున్నారా, ఎవడొడుగుతాడు కానీ అది ఆడు ఆడి ఆడు మానేస్తే ఈడుకొస్తుంది బిజినెస్. ఆ పానీపూరి తన నువ్వేం చేస్తావు రేపు పొద్దున వెళ్ళి ఆడి దగ్గర 300 పెట్టి అంతకంటే దగ్గర కొరుకుతా అంతేగా. ఎస్, ఖచ్చితంగా సార్. సో ఏదైనా పానీపూరి గురించి చర్చ వచ్చింది కాబట్టి దీంట్లో గాఢమైన కెమికల్స్ కలుపుతున్నారు, సో తయారీ పద్ధతి కూడా చూసుకోవాలి, ఇది ఇండిపెండెంట్ అమ్మా. రెండు, శుభ్రత లేదన్నప్పుడు అన్నిటిపై చర్యలో భాగంగా జరగాలి తప్ప పానీపూరిని కష్టకట్టడానికి పానీపూరి తప్పు చూస్తుంది, మీలా శుద్ధపోసలేం కాదు కదా, ఫలానా రాజకీయనాడు అబద్ధవాడే నువ్వు అంటావు, మిగిలిన ఆడరా నువ్వెందుకు వాడిని అంటున్నావు, ఫలానావాడు అవినీతిపరుడు అంటున్నావు, అడొక్కడే అవినీతిపరుడా, నువ్వు 10 మందితో పాటు ఆయన కూడా పొక్కలేదు తప్పేం లేదు, నువ్వు ఆయన ఒక్కడే చేసేస్తున్నావు ఎందుకు సిద్ధాంతం ఎందుకు చేస్తున్నావు అండి, అది నేను చెప్పేది. ఇప్పుడు అంటే పానీపూరి బళ్ళా పెడితే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపడిపోతాయి, హాస్పిటల్ని మూతేసేస్తారా, అలాగే బుళ్ళప్ప అలా ఉంది, పైగా అక్కడ శాంపుల్ కూడా చాలా చండాలంగా ఉంది, 270 తీస్తే 45-50 దొరికినాయి అంట, అది పెద్ద విషయమే ఉంది. వాళ్ళు ఇతర హైజీన్స్ కూడా అయి ఉండొచ్చు, కలర్లా నువ్వు చెప్పిన కలర్ అసలు ఎందుకు అమ్ముతున్నారు, గవర్నమెంట్ అచ్చోసిన ఆంబోతులాగా కలర్ ఆడకపోతే కలర్ కలిపాడో కలిపాడు అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నాడమ్మా, మీ స్టూడియోస్ అందులో ఒకడు పానీపూరి అమ్ముతున్నాడు, వీడు ఏమైనా పాకిస్తాన్ వెళ్ళి లేకపోతే శ్రీలంకలు పట్టుకొచ్చారంటే ఆ కలర్ని, ఆడ పక్కన పచారీ కొట్లు అమ్మిందే కదా, నువ్వెందురా దౌర్భాగ్యుడు అది అమ్ముతున్నావు, సిగ్గన లేదురా గవర్నమెంట్కి, నువ్వు దౌర్భాగ్యుడా నువ్వు అమ్మకపోతే ఆడు అవుతాడా, నువ్వు కలర్ను మూసేయి, కలర్ను దొరకకుండా చేయి. ఇప్పుడు ఏదన్నా కష్టమా, కానిస్టేబుల్ కాబట్టి చెప్పండి, మీ ఊళ్ళో ఒక కానిస్టేబుల్ కాబట్టి చెప్తే పరిశోధన చేసి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫ్యాక్టరీ అక్కడ కూడా చెబుతాడు, నీ అభ్యంతరం కలర్ కలుపుతున్నాయంటే అవి సన్నాసి కలర్ ఎక్కడ కలుపుతున్నారు, ఎందుకు అమ్ముతున్నారా నువ్వు పచారి కొట్లు ఎందుకు ఉంటాయిందిరా, నీ దౌర్భాగ్యం సూపర్ బజార్లో లేసేసిన సూపర్ బజార్లో కలర్ ఎందుకు దొరుకుతుంది రా సన్నాసి, దా కలర్ని బ్యాన్ చేయని దమ్ముంటే సిగ్గుంటే కలర్ని బ్యాన్ చేయండి రా, కలర్ బ్యాన్ చేస్తే పానీపూరి బ్యాన్ అవుతుందిగా, అది పానీపూరిని ఎందుకు బ్యాన్ చేయటం, ఖచ్చితంగా పానీపూరి అది మంచిదని నేను చెప్పట్లా, దాంతోపాటు బ్యాన్ చేసిన మొట్టమొదట ప్రభుత్వాలు అచ్చోసిన ఆంబోతుల్లో వదిలిన ఐసీఎంఆర్ ఎన్ఐఎల్ భుజాలకు ఎత్తుకుని చెరువు భుజంగా ఎత్తుకుని జై బాహుబలి రేంజ్లో కీర్తిస్తున్న ఆ పెంట నీచపు కెమికల్ రీఫండ్ ఆయిల్, ఆ కెమికల్ భారతదేశాన్ని పట్టిపెడిసిన ప్రపంచాన్ని పట్టిపెడిన దౌర్భాగ్యం, దాన్ని బ్యాన్ చేయాలి. సినిమా హాళ్ళలో అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ చేసిన అయ్యి ఈ పాల ప్యాకెట్లు, మన గవర్నమెంట్ అయిన ఉప్పు ప్యాకెట్లు,
ఈ అత్యవసర ఆంబోతులు ఆయిల్ ప్యాకెట్లు వేసి సస్తారా ఇదిరా క్యాన్సర్ వచ్చిందని చెప్పండి. అది చెప్పాలి, ఇది కాదు పానీపూరి కాదు. ఎస్, ఖచ్చితంగా సార్. సో ఏదైనా ఇవన్నీ కలిపిన పదార్థాలు తీసుకుంటే వచ్చే అనారోగ్య సమస్యలు, సో మీరు అన్నట్లు దాంట్లో సాల్ట్ ఉంటుంది, కలర్ బ్యాన్ చేయి, నువ్వు అజినమోటో కలుపుతుంది అజినమోటోని బ్యాన్ చేయి, నువ్వు అందులో ఏమైతే కలుపుతున్నావో ఆడ ఆకాశం నుంచి తేలేదు. నువ్వు వచ్చేసిన ఆంబోతులో సూపర్ బజార్ ఆడే అమ్ముతున్నాడు, సూపర్ బజార్ అని అమ్మనికుండా చేయగాడు తేలేడు నీకు. ఏదైనా సృష్టిస్తాడా ఏమన్నా కలర్ మ్యాన్? వాడు సృష్టించాడు పానీపూరి బండాడు. హైజీన్ కూడా మెయింటైన్ చేయాలని కోరుకుందాం. హైజీన్ మెయింటైన్ చేయాలంటే హైజీన్ ఆడే స్వభావంలో ఉంటాడు, నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఫైవ్ స్టార్ హోటల్ గదిలోకి వెళ్తే లోపల ఏం జరుగుతుంది తెలుసా? ఆడేం చేసి తెచ్చాడు నీకు తెలుసా? నువ్వు బయట నీ ఎదురుకుండా చేస్తున్నావు కదా, అట్లీస్ట్ ఆడ నిజాతి ఏంటంటే నీ ఎదురుకుండా అబ్బాలు ఆయిలిపోతున్నాడు, నీ ఎదురుకుండా బజ్జీ వేపిస్తున్నాడు, ఆడిని నువ్వు ఎలా తప్పడతావు? ఆడ హైజీన్లో ఎలా మాట్లాడతావు నువ్వు? హైజీన్ అంటే వేసుకున్న సూట్ ఉంది వారం రోజులు గుందన సూటు గొప్పదా, లేదో ఆ రోజు అప్పుడే ఉతికేసిన కాటన్ చొక్కా అది గొప్పదా? వారం రోజులు ఉతకం సూట్ అయితే నీకు ఓకేనా? అది హైజీనా? హూల్ డిసైడ్ దట్? సో మీరు అన్నట్లుగా మొదటి నుంచి పాలు కావచ్చు, సో రిఫైన్డ్ ఆయిల్స్ కావచ్చు, ఇలాంటివన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాము. ఏదైతే కల్తీ జరుగుతుందో ఆ కల్తీ జరగకుండా ఆపాలని కూడా కోరుకుందాము. సో నిజంగా ప్రజల దగ్గరకు వచ్చి వాటిని వాడాక మళ్ళీ అప్పుడు రీసెర్చ్ చేసి ఇది మంచిది కాదని చెప్పే కన్నా ముందు వచ్చే ముందే దాని మీద ఖచ్చితమైన అవగాహన ఉండాలి. క్యాన్సర్ కలిగించి అన్ని చేయాలి. ఎస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.